నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నాటక రంగ ప్రముఖులు జిఎస్ఆర్కే శాస్త్రి అమ్మన విజయలక్ష్మిలకు ఎన్టీఆర్ పురస్కార ప్రదానం రైతాంగ సమస్యల పరిష్కారానికి 28వ తేదీ తెనాలిలో సీఎం జగన్ కు వినతి పత్రం అందించనున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బురిపాలెం రోడ్డులోని మాంటిసోరి పాఠశాలలో జరుగుతున్న మాంటిసోరి గాడ్ టాలెంట్ ప్రదర్శన రెండో రోజు కొనసాగింది. రెండో రోజు ప్రదర్శనను స్కూల్ ప్రిన్సిపల్ జేమ్స్ మోర్లే ప్రారంభించారు. ముఖ్య అతిథిగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజెళ్ల ఉమామహేశ్వరరావు చేసి ప్రదర్శనను తిలకించారు. విద్యార్థులు చేసిన నమూనాలను చూసి అభినందనలు తెలిపారు. రెండో రోజు ప్రదర్శనకు మంచి స్పందన లభించిందని విద్యార్థులతో పాటు ఇతర ప్రాంతాల నుండి సందర్శకులు విచ్చేసి విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను సృజనాత్మకతను బయటకు తీసుకువచ్చేందుకు ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో కెమిస్ట్రీ విభాగం హెచ్ఓడి సంజీవ్ బాబు, భారత్ విద్యాలయం సీనియర్ సెకండరీ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ సరోజ ఈ ప్రదర్శనలో పాల్గొని విద్యార్థులు రూపొందించిన నమూనాలను ఆసక్తిగా తిలకించారు. మాంటిసోరి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన స్కూళ్ళు ఈ సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్, ఇందులో సైన్స్ మాత్రం కాదు, సైన్స్ ఉంది, మ్యాథ్స్ ఉంది, ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, లాంగ్వేజ్ సంబంధించిన ఉన్నాయి. సో అన్ని సబ్జెక్టులో నుంచి వాళ్ళ పాఠ్యాంశంలో నుంచి కొన్ని కొన్ని ప్రాజెక్టులు పిల్లలు తయారు చేసి అది ఈరోజు పబ్లిక్కి ప్రదర్శనగా పెట్టడం చేశాం. ఈ నేషనల్ సైన్స్ డే సందర్భం అనేది ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఒక సైంటిఫిక్ థింకింగ్, సైంటిఫిక్ టెంపర్ అనేది డెవలప్ అవుద్ది. ఇలాంటి ఉద్దేశంతోనే నేషనల్ సైన్స్ డే మన సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. మళ్ళీ నేషనల్ సైన్స్ డే 28th of February ఆ రోజు విజేతలకి బహుమతులు కూడా అందిస్తున్నాం. February 28 జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మాంటిసోరీ పబ్లిక్ స్కూల్లో మరి విద్యార్థులచే వాళ్ళతే తయారు చేయబడిన నమూనాలను ప్రదర్శించడం చాలా బాగుంది. ముఖ్యంగా సైన్స్ ఎగ్జిబిషన్ అంటే నేను గత 20 సంవత్సరాల నుంచి అఫీషియల్గా గవర్నమెంట్ సైన్స్ ఎగ్జిబిషన్స్ నిర్వహించినాడే. అక్కడ ఎంతసేపు ధర్మోకోళ్ళు, చార్ట్లు, కొన్ని కొన్ని వర్కింగ్ మోడల్స్ తప్ప ఎక్కువ కనపడేవి కాదు. కానీ ఈరోజు ఈ పాఠశాలలో ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా చక్కగా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినట్టుగా రోబో టెక్నాలజీని తర్వాత అన్నింటిని ఉపయోగించడం జరిగింది. తర్వాత మెడికల్ కాలేజీ ఎగ్జిబిషన్లో మనం చూసే విధంగా ఇక్కడ డిఎన్ఏ టెస్టు, బ్లడ్ గ్రూపులు డిసైడ్ చేయడం, వచ్చిన ప్రతి ఒక్కరికి అదొకటి చాలా చక్కటి నమూనానే పిల్లలు వాళ్ళ స్థాయిలో, హై స్కూల్ స్థాయిలో ప్రదర్శించడం చాలా విచిత్రం. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెలవారీ సమావేశం ఆదివారం జరిగింది. స్థానిక కవిరాజ పార్క్లోని సీనియర్ సిటిజన్ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాహిత్యం, హాస్యం అనే అంశంపై రచయిత నటులు పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి ప్రసంగించారు. సమస్త జీవరాశులలో మానవునికి మాత్రమే లభించిన గొప్ప అవకాశం అదృష్టం, హాస్యం, నవ్వు అని అన్నారు. సాహిత్య ప్రక్రియలలో, నవరసాలలో హాస్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, హాస్యం అనేది ఆరోగ్యప్రదాత అని వివరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో జన్మించిన సీనియర్ సిటిజన్లను సత్కరించారు. కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు హనుమారెడ్డి, చలమయ్య, సీతారామయ్య, రామకృష్ణ, డాక్టర్ అబ్బయ్య, చలమయ్య, బొమ్మదేవర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మానవ జీవితానికి హాస్యరసం అనేది
అత్యంత అవసరమైనది అత్యంత అదృష్టప్రదమైనది కూడా అత్యంత ఆరోగ్యప్రదమైనది కూడా నవ్వు లేని జీవితం వ్యర్థము అని చెప్పి మన వాళ్ళు చెబుతూ ఉంటారు మనిషి శారీరకంగా గాని మానసికంగా గాని తన యొక్క నిత్య విధులను నిర్వహిస్తూ ఉండాలి అంటే అతనికి ఒక మానసిక ఉల్లాసం ఉండాలి శరీరానికి కూడా ఒక రకమైన పరిపుష్టత ఉండాలి ఇవి చేకూర్చేది కేవలం మందులు అంటానికి వీరలేదు అనేకమైనటువంటి ఇతర కారణాలతో పాటు హాస్య ప్రధానమైనటువంటి భావన కూడా చాలా అవసరం అనేది మన వాళ్ళందరూ కూడా ఎన్నో పరిశోధనలు చేసి దేశ విదేశాలలో కూడా కనిపెట్టినటువంటి విషయం ఇది ఈ రోజు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గోపాలకృష్ణమూర్తి గారు సాహిత్యము హాస్యము ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడతారు ఇంతకు ముందు వీరు అత్తోట మూలపూరు నందివేలుగు దుగ్గిరాల ఈ స్కూళ్ళ ఉపాధ్యాయులుగా పనిచేశారు ఆ పనిచేసిన కాలంలో ఆ పాఠశాలల్లో కళల మీద పిల్లలకి చైతన్యం కలిగించి రచయితగానే కాకుండా నాటకాలు కూడా రాసి తర్వాత వాళ్లతోటి నాటకాలు ఇచ్చి సంగీతము దర్శకత్వం వహించి ఆ పాఠశాలకి పిల్లలకు కూడా మంచి పేరు తీసుకు సినీ రాజకీయ రంగాలకు ఆదర్శంగా నిలిచిన ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలలో భాగంగా ఫంక్షనల్ సాల్లో ప్రముఖ రంగస్థల నటులు జీఆర్కే శాస్త్రి అమన విజయలక్ష్మిలను సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కు తగిన గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఏడాది పాటు తెనాలిలో శత జయంతి కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలుగు జాతి గర్వించే వారిలో ముఖ్యుడైన ఎన్టీఆర్కు కేంద్ర ప్రభుత్వం శతజయంతి నాటికి భారతరత్న ప్రకటించాలని కోరారు. తెనాలి చరిత్రలో శతజయంతి ఉత్సవాలు మహోన్నతంగా నిలిచిపోతాయని ఎన్టీఆర్ శతాబ్ది అవార్డు అందుకోవడం కళాకారులకు గర్వంగా ఉందని సన్మాన గ్రహీతలు ప్రసంగాల్లో పేర్కొన్నారు. అనునిత్యం పెద్దపీట వేసే ఈ తరాల్లో శకపురుషుడికి ఈ రకమైన ఘనమైన నివాళిని శతజయంతి మహోత్సవాల ద్వారా సమర్పించుకోవడం అనేది నాకు సంతృప్తిగా సంతోషంగా ఎప్పుడైనా ఆయన తలుచుకున్నప్పుడు నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాననే భావన నాకు కలుగుతారు. సమాజానికి ఒక పుక్సూకి బలవంతం చేయాలని భావించడమే కాకుండా బలవంతం చేసేవాడిని యువపురుషులు అని చెప్పి అంటారని చెప్పి అనుకుంటాం. ఆ రకంగా ఒక రైతు కుటుంబంలో పుట్టి కళాకారుడిగా సమస్త ప్రజానీకానికి తనకంటూ ఒక ప్రత్యేకతని రంగస్థానంలో కానీ లేకపోతే సినీ ప్రపంచానికి తనకెవరు సాటిరారని చెప్పి తెలియజెప్పినటువంటి నాయకత్వం కళాకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం జగబెదిరి బ్రాహ్మణికి జన్మేవారు. మాజీ ఎంపీపీ కొత్త లక్ష్మీ తులసి, కనపాల రవిబాబు, సినీ నటుడు నాయుడు గోపి, ఐనాల మల్లేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ మహానటుని ఆ పురస్కారం తీసుకోవడం మా ఆర్టిస్టులు అందరూ కళాక నిపుణులు లేనటువంటి వారందరూ కూడా ఆ నటుడే ఎన్టీఆర్ గారు వారి పాదాలకు శిరసు నుంచి నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది.
ఈ కళే నాకు బ్రతుకుదేవు, ఈ కళే నాకు శాశ్వతం, ఆఖరి కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ కళారంగంలోనే నా జీవనం వెళ్ళిపోవాలని, ఏ స్టేజ్ మీదైతే నేను నటిస్తూ ఉన్నానో ఆ స్టేజ్ మీదే నా ప్రాణం అనంత లోకాలకి కలిసిపోవాలని కోరుకుంటున్నాను. నటీమణులు కానీ నటులు కానీ ఎప్పుడైనా సరే ఆఖరి క్షణం ఈ రంగస్థలమే. ఈ రంగస్థలంలో పుట్టినందుకు, ఈ రంగస్థలంలో సేవ చేసినందుకు నేను గర్వపడుతున్నాను. ఈ రంగస్థలం మీద మా లాంటి అనాథలైనటువంటి వాళ్ళు, నిర్పేదలైనటువంటి వాళ్ళు కళాకారులను పోషిస్తున్నారు. వెనకుండి వెన్ను కట్టి ముందుకు నడిపిస్తుంది. శాస్త్రి గారు నాకు నేను ఇంత గొప్పవాడిని అని చెప్పేసి రాష్ట్ర మంత్రం చెప్పుకుంటున్నటువంటి ఒక చిన్న అల్ప ప్రాణి అయినటువంటి నాయుడు గోపికి గురువు గారు గుండు శాస్త్రి గారు ఆయన గురించి నేనే మాట్లాడుకోవాలి. ఎలా మాట్లాడతారు అంత భయమైనటువంటి విషయం ఏంటి? అది ఎట్లా ఉంచితే 1983 నుంచి పరిచయం అయినటువంటి అమర విజయలక్ష్మి గారు, అమర విజయలక్ష్మి గారు నాకు 85లో ఆవిడ నేను తెలిసిన ఆటం ఆడాను. ఆవిడ నాకు రాజమండ్రి ఏమిటి అని చెప్పేసి మనదే ఇప్పటివరకు ఇవాళ పేపర్లో చూసి రాజమండ్రి అన్నారు, జనాధిపతి విజయవాడ కదా, అనుకున్నాం విజయవాడతో పరిచయం అయింది అందరికీ కూడా. అక్కడ ఎన్నో నాటకాలు ఆడింది, ఎంతెంతో మంది పెద్ద పెద్ద వాళ్ళతో నాటకాలు ఆడింది. ఆ తర్వాత ఇక్కడ నాకు తెలిసినటువంటి సంగతి కొన్ని చెప్తాను. ఇక్కడ జనాల్లో ఉన్నదో లేకపోతే విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ చేస్తుందో నాకైతే తెలియదు, ఉన్నారు కదా జనాలోనే ఉంది నాకు తెలిసినటువంటి విషయం అది. ఈవిడ పెద్ద ఫేమస్ నటుడు వల్లూరు వెంకటరామయ్య గారు మహానటుడు యొక్క పక్కన కొన్ని వేల నాటకాలు. కృష్ణా పశ్చిమ డెల్టాలో రైతాంగం ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై 28వ తేదీ తెనాలిలో జరిగే సీఎం బహిరంగ సభలో వినతి పత్రం అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా పశ్చిమ డెల్టా పంట కాలువలు, మురుగు కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించడం, మార్కెట్ సేస్ నిధుల ద్వారా గ్రామాలలో లింక్ రోడ్లు నిర్మాణం చేపట్టడం, మార్కెట్ యార్డ్ గిడ్డంగులలో పంటలు నిల్వ చేసుకునే సదుపాయం వంటి సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ కు వినతి పత్రం అందించనున్నట్లు ములక శివసాంబిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణా పశ్చిమ డెల్టా రైతాంగం పడే సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతు సంఘం వారికి ఒక లేఖ రాయటం జరుగుతుంది. దాదాపు 575,000 ఎకరాలు పంట కాలువలు, మురుగు కాలువలు మరమ్మతులు లేక రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చే తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా నష్టపోయే రైతాంగాన్ని ఈ పంట కాలువలు, మురుగు కాలువలు మరమ్మతులు చేయటం ద్వారా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వరదలు వచ్చిన సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా ఈ గొడవర్రు, అత్తడూరి వారిపాలెం, వల్లభాపురం ప్రాంతంలో ఉన్న రైతాంగం 1,000 ఎకరాల పైగా పంట నష్టపోవటం జరుగుతుంది. దీన్ని పరిష్కరించాలని కూడా రైతాంగం కోరుకుంటుంది. రైతాంగం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం క్వింటాల్ పసుపుకి 10,000 రూపాయల ధర నిర్ణయించి అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకనే ముఖ్యమంత్రి గారు రైల్వే శాఖతో సంప్రదించి వెంటనే ఆ రైల్వే గేట్ను తెరిపించేందుకు, మరి రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ పనులన్నీ కూడా మహజర్ రూపంలో, వినతిపత్ర రూపంలో ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లాలని రైతు సంఘం అభిప్రాయపడుతుంది. పట్టణ రామలింగేశ్వరపేటలో వేయించేసి ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం నందు యతీశ్వరుల జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి నగర సంకీర్తన, పంచామృతాభిషేకం, తులసి అర్చన, అష్టోత్తర నామార్చన వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి భక్త బృందం పర్యవేక్షించింది. కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈరోజు ఫిబ్రవరి 26 పాల్గొన శుద్ధ సప్తమి నాడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి జయంతి. తనాలిలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం ఒకటే ఉందండి. మంత్రాలయ వాసుడు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి. గురువారం ప్రాముఖ్యత ఎక్కువ. గురుగ్రహం అనుగ్రహంతో గురుగ్రహం అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే, చదువు కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉన్నట్లే. పరిమళాచార్యుడు అనే బిరుదు కలదు, పరిమళ ప్రసాదం అని. ఈరోజు అభిషేకము అష్టోత్తరము పూజ కార్యక్రమాలు జరుగును, ప్రసాద వితరణ జరుగును, సాయంకాలం దీపాలంకరణ జరుగును, ప్రసాదం భజన కార్యక్రమాలు జరుగును. శ్రీ రాఘవేంద్ర స్వామివారి జయంతి అంటే యతీశ్వరుల యొక్క జన్మదినాన్ని రాఘవేంద్ర స్వామి మాలకు వర్ధంతి అంటారు. అంటే యతీశ్వరుల యొక్క జన్మదినాన్ని వర్ధంతి అంటారు. గురు రాఘవేంద్ర స్వామి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ఇవాళ గురు రాఘవేంద్ర స్వామి వారికి పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా వచ్చిన భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుతున్నాను. పట్టణ బాలాజీరావుపేట ప్రధాన అయ్యప్ప దేవాలయంలో జరుగుతున్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం సుదర్శన నరసింహ మన్య సూక్త నవవిధి శాంతి హోమాలు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. మార్చి 4వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, 7వ తేదీ మంగళవారం ఫాల్గుణ పౌర్ణమి దుర్గమ్మ తిరునాళ్ళు పాల పొంగళ్ళు కళా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నప్రసాద వితరణ ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కార్యనిర్వాహకులు దుర్బా హరిబాబు స్వామి తెలిపారు. యావన్ మంది భక్తులకు భక్త మహావిజ్ఞప్తి. ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం వారి వార్షికోత్సవాలు, దుర్గమ్మ తిరునాళ్ళు, వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఈ నెల 24 దగ్గర నుంచి మార్చి నెల 7వ తారీఖు వరకు వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు సాయంకాలం పూట స్వామివారి యొక్క విశేషమైన ఊరేగింపు కార్యక్రమం అనేక వాహనాలతో, ఈ దుర్గమ్మ తిరునాళ్ళ సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమం సామూహికంగా, కోడి కుంకుమార్చన కార్యక్రమం ప్రతిరోజు ఉదయం పూట జరుగుతుంది. అనేక మంది మహిళాంతలందరూ వచ్చి కార్యక్రమంలో చక్కగా కుంకుమ పూజ చేసుకుంటున్నారు. కాబట్టి యావన్ మంది భక్తులందరూ మార్చి 7వ తారీఖు తిరునాళ్ళ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రలుగాసుకు మరీ కోరుతున్నాం. డాక్టర్ గోగినేని హరిప్రసాద్ స్మారక స్కాలర్షిప్ ప్రధానోత్సవం ఆదివారం నిర్వహించారు. కొత్తపేటలోని డాక్టర్ గోగినేని ఉమా వైద్యశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే సంగం డైరీ చైర్మన్ దోళిపాళ్ల నరేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోగినేని హరిప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బొంబాయిలో ఐఐటి చదువుతున్న జాస్తి యశ్వంత్ కు 100,000 రూపాయల స్కాలర్షిప్ ను అందజేశారు. డాక్టర్ గోగినేని హరిప్రసాద్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ ఉమలు ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి వారికి స్కాలర్షిప్లు అందచేయటం అభినందనీయమని దూళిపాల నరేంద్ర అన్నారు. అదేవిధంగా జస్వంత్ కు 100,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు సహకరించిన సందీప్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇవాళ ఐఐటి బాంబేలో ఆ రోజు జరిగినటువంటి పరీక్షల్లో జేఈఈ మెయిన్స్ లో 13th ర్యాంక్, అడ్వాన్స్డ్ జేఈఈలో కూడా 23rd ర్యాంక్ సాధించి కంప్యూటర్స్ లో మరి బాంబే ఐఐటిలో తను సీట్ సంపాదించుకుని చదువుకుంటున్నాడు. అయితే కాలేజ్ అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల డిసెంబర్లో రాలేక ఆ బాబు ఈరోజు రావటం జరుగుతుంది. దీనికి ప్రధాన మూలం మా బాబు సందీప్ తన స్ఫూర్తితో, ఎందుకంటే తాతగారు క్రమశిక్షణకి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ వాల్యూస్కి ఆయన ఇచ్చినటువంటి గుర్తింపుని మనం ఈ విద్యార్థుల్లో అందిస్తే అది వారికి ఎంతో ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆలోచనతో 1,00,000 రూపీస్ ఆ బాబుకి మరి మేము ఈనాడు అందిస్తాం. మరి వారి పేరు మీద వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే విధంగా, చదువుకున్న పిల్లలకి ఆర్థిక సహాయం చేసే విధంగా వారి పేరు మీద స్కాలర్షిప్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగా ఇవాళ ఇక్కడ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా లక్ష్మీప్రసాద్ గారు, అలాగే శ్రీమతి ఉమ్మగారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి హరిప్రసాద్ గారి యొక్క ఆశయాలను కొనసాగించాలనే లక్ష్యంతో విద్యార్థులు, బాగా చదువుకున్న విద్యార్థులు, ప్రతిభ కలిగిన విద్యార్థులు, ఆర్థిక అవసరం ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం వారి పేరు మీద సహాయం అందే విధంగా చేయటం అనేది చాలా సంతోషం అని చెప్పి
నేను ఇప్పుడు ఐఐటి బాంబేలో సిఎస్ఈ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. లక్ష్మీప్రసాద్ గారు ఈ ఆర్థిక సహాయత నాకు అందించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆదివారం శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో సిద్ధు ఉమామహేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉమామహేశ్వరరావు కుమారులు రవితేజ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ తల్లిదండ్రుల పట్ల పిల్లలు భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలని, సనాతన ధర్మాలు పాటిస్తున్నంత వరకు సమాజంలో శాంతి నెలకొంటుందని తెలిపారు. కార్యక్రమంలో నిమ్మగడ్డ కుమార్ శర్మ, సిద్ధు కోటేశ్వరరావు, ద్రాక్షాయణమ్మ, విజయలక్ష్మి, నాగభాస్కర్, యోగాచార్య కుటుంబరావు, కోటేశ్వరరావు, నాగభూషణ్ రావు ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. ఈరోజు సిద్ధు ఉమామహేశ్వరరావు గారి సంవత్సరికం సందర్భంగా కుమారుడు రవితేజ మరి ఎంతో శ్రద్ధాభక్తులతో సనాతన ధర్మాలు ఆచరిస్తున్నారు. మానవ జీవితంలో ప్రతి విషయం కూడా విలువైందే. ఆధ్యాత్మికము, సేవా తత్పరత సమాజానికి అందేటట్లుగా మహర్షులు రూపొందించారు. ఉత్తమ సద్గతులు కలగాలంటే ప్రతి మానవుడు కూడా తమ తల్లిదండ్రుల పట్ల భక్తి విశ్వాసాలతో వారి అనంతరము కొన్ని కార్యక్రమాలు జరపాలి. అప్పుడే మానవ జన్మకు సార్థకత ఉంటుంది, సమాజానికి ఒక స్ఫూర్తిని ఉంటుంది. ఈనాడు కొన్ని సందర్భాల్లో అటువంటివి చేయడానికి వీలు పడక కొంతమంది మరి ఆచారాలను కూడా పక్కన పెడుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఈరోజు గాంధీజీ ఆశ్రమంలో మా నాన్నగారి సంవత్సరికం జరపడం చాలా సంతోషంగా ఉంది. దాని వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి గారు, ఆయన అనుమతితోటి ఈరోజు కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాటకరంగ ప్రముఖులు జిఎస్ఆర్కే శాస్త్రి, అమ్మన విజయలక్ష్మిలకు ఎన్టీఆర్ పురస్కార ప్రదానం. రైతాంగ సమస్యల పరిష్కారానికి 28వ తేదీ తెనాలిలో సీఎం జగన్ కు వినతి పత్రం అందించనున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.